ఇటీవల కాలంలో వన్య మృగాలు అడవులను వదిలి జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. అవి దాడి చేస్తాయేమోనని జనం, ప్రజలు ఏమైనా హాని చేస్తారేమోనని జంతువులు భయాందోళనకు గురవుతున్న సందర్భాలు చాలా చోటు చేసుకుంటున్నాయి. కొన్ని ప్రాణులు అడవుల్లో ఆహారం దొరక్క గ్రామాలు పట్టణాల్లోకి చొరబడుతుంటే మరికొన్ని తాగడానికి గుక్కెడి నీరు దొరక్క ప్రాణాలు వదులుతున్నాయి. కొన్ని ప్రాణులు రోడ్లు దాటుతూ వాహనాల కింద పడి మరికొన్ని వివిధ ప్రమాదాల్లో చనిపోతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లా కూడేరు మండలం పి నాగిరెడ్డిపల్లిలో ఓ చిరుత ప్రాణాలు కోల్పోయింది. ఆహారం కోసం గ్రామంలోకి చొరబడిన చిరుత కరెంట్ షాక్ గురై చనిపోయింది. నాగిరెడ్డిపల్లి శివారులో మేతకు వచ్చిన ఆవులను చూసేందుకు ట్రాన్స్ఫార్మర్ ఎక్కిన చిరుత షాక్ గురై అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. దాన్ని చూసిన స్థానిక రైతులు వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు సంఘటనా స్థలానికి చేరుకొని చిరుత మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. ఆహారం కోసం వచ్చిన చిరుత ఇలా చనిపోవడం ఇటీవల కాలంలో ఇది రెండోసారి. కొద్ది రోజుల క్రితం అటవీ ప్రాంతంలో నీరు దొరక్క దాహంతో చిరుత చనిపోయిన ఘటన మరొక ముందే తాజాగా కరెంట్ షాక్తో మరో చిరుత ప్రాణాలు కోల్పోవడం వన్యప్రాణుల అవస్థలకు అద్దం పడుతోంది.